టీడీపీ జనసేనలకు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే అంటూ జనసేనానిపై మండిపడ్డారు. అటు టీడీపీలో కూడా లోకేష్ పెత్తనమే నడుస్తోందని, సీనియర్లకు గౌరవం లేదని నేత అన్నారు. టీడీపీ జనసేన నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎంపీ, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు హరిరామజోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం కార్యాలయానికి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. అలానే పులివెందులో టీడీపీ సీనియర్ నేత అయిన సతీష్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇద్దరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. ఈ మాసం నుంచి పార్టీ పెట్టారో పవన్ కే క్లారిటీ లేదన్నారు హరిరామజోగయ్య కొడుకు సూర్యప్రకాష్. పైకి కనిపించే పవన్ వేరు, తెర వెనుక వేరే అని, నేతలకు పవన్ కనీసం విలువ కూడా ఇవ్వరని మండిపడ్డారు సూర్యప్రకాష్. చంద్రబాబును, లోకేష్ను సీఎం చేయడానికి పవన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. సలహాలు సూచనలు ఇవ్వద్దని నాయకుడిని పవన్ చూశామన్నారు. ఈ రోజు వరకు చూస్తుంటే వ్యక్తిగతంగా నా యొక్క ఆశలన్నీ కూడా నిరాశలైంది. ఆయన పైకి కనిపించేది, పైకి చెప్పేది ఒకటి, లోపల ఉన్న మనిషి వేరు, ఆయన మనస్తత్వం వేరు. అసలు కనీసం పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపడం చేత కాని ఒక అసమర్థుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరోవైపు టీడీపీలో లోకేష్ పెత్తనమే నడుస్తోందని, సీనియర్లకు కనీస గౌరవం లేదన్నారు సతీష్ రెడ్డి. వైఎస్ ఫ్యామిలీని తాను ఇబ్బంది పెట్టిన జగన్ తన మీద ఎంతో ప్రేమ చూపించారని సతీష్ రెడ్డి చెప్పారు. ఈ ప్రేమ ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోలేనన్నారు. నేను నా సాయశక్తిలా కష్టపడినప్పుడు, నా శక్తి వంచన లేకుండా పోటీ చేసేటప్పుడే 90,000 ఓడిపోయినా నేను అక్కడ. అయినప్పటికీ కూడా ఆయన నన్ను ఆహ్వానించినటువంటి పద్ధతి కానీ, ఈరోజు నన్ను రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి కానీ, నాకు నేనున్నంతకాలం ఇంకా తప్పకుండా ఆయన పక్కనే, ఆయన ఏ పక్క ఉంటే ఆ పక్క చేసుకుని ఉండాలనుకునే నిర్ణయం చేశాను. నేను ముఖ్యమంత్రి గారిని ఏమీ కోరలేదు. ముఖ్యమంత్రి గారు నాకు ఏ బాధ్యతలు ఇచ్చినా ఈ బాధ్యత చేసుకోవాలంటే అత్యంత లాయల్గా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు చిత్తశుద్ధిగా చేసేదానికి నేను నిర్ణయించుకున్నాను. తాము ఏమీ ఆశించకుండా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తానని, ఇక నుంచి తమ ప్రయాణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే అని అన్నారు.